గర్భిణీలకు వచ్చే మధుమేహం అంటే కేవలం గర్భం ధరించాక మాత్రమే వచ్చే మధుమేహం. గర్భధారణకు ముందు రక్తంలో చక్కెర స్థాయి మామూలుగానే ఉంటుంది, కానీ గర్భధారణ తరువాత చక్కెర నిల్వలు పెరిగి అందుకు తగినట్టుగా పిత్తాశయం నుంచి ఇన్సులిన్ ఉత్పత్తి కాకపోతే మధుమేహం రావచ్చు. ఇది ప్రసవం తర్వాత తగ్గిపోయే అవకాశం మెండుగా ఉన్నా ఆ తర్వాత కాలంలో మళ్ళీ వచ్చే ప్రమాదం కూడా ఉంది. ఇలా గర్భిణీల్లో వచ్చే మధుమేహ లక్షణాలు, చికిత్స, జాగ్రత్తలు తదితర అంశాల గురించి తెలుసుకుందాం. చాలామంది గర్భవతుల్లో మధుమేహం లక్షణాలు చెప్పుకోదగినంతగా కనపడకపోవచ్చు. గర్భధారణకు ముందు చేసే పరీక్షల్లో ఇలాంటి రిస్క్ ఉందేమో డాక్టర్లు అంచనా వేస్తారు. గర్భధారణ జరిగాక కూడా మరోమారు గర్భవతులు మధుమేహం పరీక్షలు చేస్తారు. సాధారణంగా గర్భిణీల్లో చివరి 3 నెలల్లో ఈ లక్షణాలు కనపడతాయి. ఒక్కోసారి 20 వారాల్లోనే మొదలు కావచ్చు. అప్పుడు తగిన చికిత్స ద్వారా రక్తంలో చక్కెర స్థాయి నియంత్రణలో ఉండేలా చూస్తారు. అదేవిధంగా కాన్పు తర్వాత మళ్ళీ మామూలు స్థితికి వచ్చేలా ఎప్పటికప్పుడు డాక్టర్ల పర్యవేక్షణ ఉంటుంది. ఇంతకీ ఇలా గర్భిణీలో మధుమేహం ఎందుకు వస్తుందో నిర్దిష్టంగా తెలియదు. ఇది తెలియాలంటే గర్భం ధరించాక దేహంలో గ్లూకోజ్ స్థాయి మార్పులను పరిశీలించాలి. భోజనం తర్వాత రక్తంలో కొద్దిగా చక్కెర పెరగడం సహజం. ఏ మహిళల్లోనైనా ఈ తరహా మధుమేహం రావచ్చు, కానీ కొంతమందిలో ఈ రిస్క్ మరింత ఎక్కువ. 25 ఏళ్ళు పైబడిన వాళ్ళలోనూ కుటుంబంలో అంతకుముందు మధుమేహం బాధితులు ఉన్నప్పుడు గర్భధారణ దాల్చాక మధుమేహం వచ్చే అవకాశాలు మెండు. అంతకుముందు కాన్పులో 4 కిలోల కంటే ఎక్కువ బరువున్న బిడ్డను కని ఉన్నా ఊబకాయం ఉన్న గర్భిణీలకు మధుమేహం రావచ్చు. తగిన చికిత్స చేయడం ద్వారా ఆరోగ్యకరమైన శిశువు పుట్టడానికి అవకాశం ఉంటుంది. కానీ ఇలా గర్భవతిగా ఉండగా మధుమేహం వచ్చిందంటే మాత్రం వాళ్ళకి జీవితంలో మళ్ళీ మధుమేహం వచ్చే అవకాశాలు మెండుగా ఉంటాయని పరిశోధకులు తేల్చారు. గెస్టేషనల్ డయాబెటీస్ అంటే మీ అందరికి తెలిసిందే మధుమేహము. అది ప్రెగ్నెన్సీలో రావడం అన్నది జరుగుతూ ఉంటుంది అన్నమాట. ఇది ఎలాంటి వాళ్ళకు వస్తుంది? ఒకటి, పేరెంట్స్కి డయాబెటీస్ ఉన్నా, లేకపోతే వాళ్ళు చాలా లావుగా ఉన్నా, లేకపోతే వాళ్ళకి పీసీఓడి ప్రాబ్లం అన్నది ఏమన్నా ఉన్నా, లేకపోతే నార్మల్గానే వాళ్ళు ఏమైనా స్టీరాయిడ్ మందుల మీద ఉండి దాని తర్వాత వాళ్ళు ఏమైనా ప్రెగ్నెన్సీకి కన్సీవ్ అయినా, సో ఇలాంటి వాళ్ళల్లో మనకి మధుమేహం అన్నది ప్రెగ్నెన్సీ టైంలో చాలా ఎక్కువగా చూస్తూ ఉంటాం అన్నమాట. సో ఇది రిస్క్ ఫ్యాక్టర్స్ మనం అనుకుంది. కానీ ఎందుకు ప్రెగ్నెన్సీలోనే వస్తుంది అంటే, మనకి ప్రెగ్నెన్సీలో ఏంటంటే మనకి పిండము మదర్కి మధ్యలో కనెక్షన్ వచ్చి మాయ, దాన్ని ప్లసెంటా అంటాం. సో ఆ ప్లసెంటా నుంచి వచ్చే హార్మోన్స్ కొన్ని 1000 రెట్లు ఎక్కువగా ఉంటాయి అన్నమాట ప్రెగ్నెన్సీలో. సో ఆ హార్మోన్స్ అన్నది దానికి ఇన్సులిన్ మీద కంట్రోల్ ఉంటుంది అన్నమాట, ఇన్సులిన్ యాక్షన్ని రెసిస్ట్ చేస్తూ ఉంటుంది. సో దానివల్ల ప్రెగ్నెన్సీ టైంలో ఈ మాయ నుంచి వచ్చే హార్మోన్స్ వల్ల మనకి ఈ డయాబెటీస్ అన్నది రావడం జరుగుతూ ఉంటుందన్నమాట. సో దీనికి లక్షణాలు ఎలా ఉంటాయి? ఒకటి ఏంటి అంటే, ఇట్లా రిస్క్ ఫ్యాక్టర్స్ ఉన్న వాళ్ళు ఏం చేయాలి అంటే, వాళ్ళు ప్రెగ్నెన్సీ అన్నది ప్లాన్డ్గా చేసుకోవాలి. సో ప్లాన్డ్గా చేసుకోవడం వల్ల ఏంటి అంటే, షుగర్ లెవెల్స్ అన్నవి వాళ్ళకి కంట్రోల్లో ఉంటాయి. ఇంకొకటి, ప్రెగ్నెన్సీలో షుగర్ రాకుండా ఉంటుంది. సో యావరేజ్ HbA1c కనుక మనం చూసుకుంటే సమ్వేర్ అరౌండ్ 5 to 5.4 మధ్యలో కనుక ఉంటే వాళ్ళకి ప్రెగ్నెన్సీలో షుగర్ వచ్చే ఛాన్స్ ఉండదన్నమాట. లంగ్స్లో ఇన్ఫెక్షన్ రావడము, సోర్ త్రోట్ అన్నది తరచూ రావడం, ఇంకోటి తెల్లబట్ట అన్నది రావడము, తరచూ కంప్లైంట్ చేస్తూ ఉంటారు పేషెంట్స్ ఏంటంటే, యోనిలో దురద వస్తుంది, మనకి ఇట్లా పెరుగులాంటి డిశ్చార్జ్ వస్తుంది, మోస్ట్ కామన్గా క్యాండిడియాసిస్ చూస్తూ ఉంటామన్నమాట. సో అలా అవ్వడం, అంతేకాకుండా ఎవరికైనా ప్రీడిస్పోజింగ్ డెంటల్ ఇన్ఫెక్షన్స్ కనుక ఉంటే ఈ షుగర్ వల్ల అది ఇంకా ఎక్కువ అవ్వడము, అట్లాంటివన్నీ జరుగుతూ ఉంటాయి మనకి ప్రెగ్నెన్సీలో. అంతేకాకుండా న్యూరల్ ట్యూబ్ డిఫెక్ట్స్, ఇప్పుడు అవయవ లోపాల్లో కూడా మనకి మెయిన్గా చూసుకుంటే మనకి గుండె సంబంధించి అవయవ లోపాలు పిండంలో చాలా చూస్తూ ఉంటాం అన్నమాట. అంతేకాకుండా మనకి స్పైన్లో కూడా అబ్నార్మాలిటీస్ అన్నవి మనము చూస్తూ ఉంటామన్నమాట. గర్భం దాల్చాక మధుమేహం వచ్చిన గర్భిణీల్లో అత్యధిక శాతం ఆరోగ్యకరమైన పిల్లల్నే కంటారు. అయితే ఈ మధుమేహాన్ని నియంత్రణలో ఉంచి తగిన చికిత్స చేయకపోతే తల్లికి బిడ్డకు చేటు చేస్తుంది. దీనివల్ల సిజేరియన్ కూడా అవసరం కావచ్చు. పుట్టే బిడ్డ బరువు చాలా ఎక్కువగా ఉండడం, దేహంలో అదనపు గ్లూకోజ్ ఉండడం వల్ల అది శిశువులో అదనపు ఇన్సులిన్ ఉత్పత్తికి దారి తీయవచ్చు. అందుకే బరువు ఎక్కువగా పెరుగుతారు. బరువు ఎక్కువ కావడం కారణంగా మామూలు ప్రసవం కంటే సిజేరియన్ తప్పనిసరి అవుతుంది. మరికొన్ని సందర్భాల్లో గడువు తేదీ రాకముందే ప్రసవం కావచ్చు.
లేదా శిశువు భారీ సైజు కారణంగా ముందుగానే కాన్పు చేయడం సురక్షితమని డాక్టర్లు సిఫార్సు చేయవచ్చు. అలా ముందుగా పుట్టిన పిల్లల్లో ఊపిరి సంబంధమైన సమస్యలు రావచ్చు. ఊపిరితిత్తులు ఎదిగేదాకా గాలి పీల్చడానికి అదనపు సాయం తీసుకుంటారు. తల్లిలో చక్కెర నిల్వలు తగ్గినప్పుడు అప్పుడే పుట్టిన శిశువుల్లో కూడా అదే సమస్య కనిపిస్తుంది. అలాంటప్పుడు వెంటనే పాలివ్వడం లేదా గ్లూకోజ్ ఎక్కించడం ద్వారా పరిస్థితిని అదుపులోకి తెస్తారు. ఇలాంటి సమస్య ఎదుర్కొంటున్న గర్భిణీలకు ఆ తర్వాత కాలంలో టైప్ 2 డయాబెటీస్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. తల్లికి బీపీ బాగా ఎక్కువ కావచ్చు. ఒకసారి గర్భవతికి మధుమేహం వస్తే మళ్ళీ గర్భం ధరించినప్పుడు కూడా మధుమేహం వచ్చే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి. ఆహార నియమాలకు వస్తే కనుక ఫస్ట్ ఎవరైతే హై రిస్క్ ఫ్యాక్టర్ గ్రూప్లో ఉన్నారో వాళ్ళు ముందు నుంచే ప్లాన్డ్ ప్రెగ్నెన్సీ అనేది వెరీ ఇంపార్టెంట్. ఒకటి వెయిట్ లాస్, అంతేకాకుండా డైటీషియన్ దగ్గర ఒపీనియన్ తీసుకొని మనం ఎటువంటి ఆహారాలు తింటే మనకి షుగర్ అన్నది కంట్రోల్గా ఉంటుంది, ఎన్నిసార్లు తినాలి, ఏ టైమ్స్లో తినాలి, ఏ టైమ్స్లో తినకూడదు, అలాంటివన్నీ మనం ఇప్పుడు మాట్లాడుకుందాం. ఒకటి ఏంటంటే స్విచ్ ఫ్రమ్ వైట్స్ టు బ్రౌన్స్, అంటే మనం తినే తెల్లన్నము, తెల్ల చక్కెర, తర్వాత మైదా ఇలాంటివన్నీ ఆపేసి మనము బ్రౌన్ రైస్, తర్వాత బ్రౌన్ షుగర్, లేకపోతే బెల్లం, లేకపోతే బ్రౌన్ రవ్వ, మనం తినే ఉప్మాలో బొంబాయి రవ్వ దాని బదులు బ్రౌన్ రవ్వ ఉప్మా తినడము, ఇట్లాంటివన్నీ మనం బ్రౌన్ బ్రెడ్కి మారడం, ఇట్లాంటివన్నీ మనము మార్చుకోవాలన్నమాట. అంతేకాకుండా ఉప్పులు కారాలు తగ్గించుకోవాలి. షుగర్ అన్నది అసలు టోటల్గా అవాయిడ్ చేసుకోవాలి. షుగర్కి మనకి సబ్స్టిట్యూట్స్ ఉన్నాయి, లైక్ బెల్లం కానీ తేనె కానీ అలాంటివి వేసుకోవాలి. అంతేకాకుండా మనం తినే ఆహారంలో కూడా 3 బిగ్ మీల్స్, 3 స్మాల్ మీల్స్ అనేవి మనం చేసుకోవాలన్నమాట. అంతేకాకుండా ఒక చిన్న స్పూన్ ఆఫ్ ఆవు నెయ్యి ఈజ్ వెరీ గుడ్, ఎందుకంటే అందులో గుడ్ ఫ్యాట్స్ కూడా ఉంటాయన్నమాట. అంతేకాకుండా మనకి పెరుగు అన్నది కూడా వెరీ ఇంపార్టెంట్. స్కిమ్డ్ మిల్క్ నుంచి వచ్చిన పెరుగు మాత్రమే తీసుకోండి. పెరుగులో కూడా కాల్షియం చాలా ఎక్కువ ఉంటుంది. మనం తీసుకునే టాబ్లెట్స్లో కన్నా కూడా మనకి మిల్క్లో కన్నా కూడా మనకి పెరుగులో కాల్షియం అనేది చాలా ఎక్కువ ఉంటుంది. ప్రోబయోటిక్స్ కూడా ఉంటాయన్నమాట. వయసు పెరిగే కొద్దీ టైప్ 2 డయాబెటీస్ వచ్చే అవకాశాలు పెరుగుతాయి. అందుకే ఆరోగ్యకరమైన ఆహారం తీసుకుంటూ, వ్యాయామం చేస్తూ ఆరోగ్యకరమైన జీవనశైలి విధానాలను అవలంబించడం చాలా అవసరం. గర్భవతిగా మధుమేహం వచ్చిన ప్రతి 4లో ఒకరికి భవిష్యత్తులో టైప్ 2 డయాబెటీస్ రావచ్చునని డాక్టర్లు చెబుతున్నారు. గర్భం దాల్చాక మధుమేహం రాకుండా నివారించే మార్గాలేవీ లేవు గాని, గర్భధారణకు ముందు ఆరోగ్యకరమైన అలవాట్లుంటే మాత్రం ఈ సమస్య రాకపోవచ్చు. గర్భధారణకు ముందు, గర్భిణీగా ఉన్నప్పుడు కూడా తగిన మోతాదులో వ్యాయామం చేయాలి. ప్రతిరోజు కనీసం 1/2 గంట పాటు ఏదో ఒక పనిలో నిమగ్నం కావాలి. చురుగ్గా నడవడం, ఒకేసారి 1/2 గంట వ్యాయామం కుదరనప్పుడు రోజులో 2-3 విడతలుగా కూడా చేయవచ్చు. మొత్తంగా ఆరోగ్యం మెరుగ్గా ఉండడానికి పనికొస్తాయి. గర్భధారణకు ముందు బరువు తగ్గడం మంచిది. సో ముందే మనం ఒకసారి HbA1c వాల్యూస్, ఫాస్టింగ్, పోస్ట్ లంచ్ చేసుకోవాలి. చాలామంది ఇప్పుడు హై రిస్క్ ఫ్యాక్టర్స్లో ఉన్న వాళ్ళకి కన్సీవ్ అవ్వకముందే OGTT 75 grams అనేది చేస్తున్నాం అన్నమాట. అది చేసి ఒకవేళ అందులో కనుక వాళ్ళకి ఇంటాలరెన్స్ వచ్చినా, లేకపోతే వాళ్ళకి హై వాల్యూస్ అట్లా కనుక వచ్చినా, మనము వాళ్ళని ట్రీట్ చేసి తర్వాతే ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకోమని చెప్తాం. అలా కాకుండా ముందు నార్మల్ వచ్చింది, ప్రెగ్నెంట్ అయ్యాక, ఇప్పుడు యూనివర్సల్ గైడ్ లైన్స్ ప్రకారం ఏంటంటే ప్రెగ్నెంట్ అయ్యాక ఒకసారి విత్ రిస్క్ ఫ్యాక్టర్ ఆర్ వితౌట్ రిస్క్ ఫ్యాక్టర్ మళ్ళీ OGTT రిపీట్ చేయాల్సిన అవసరం ఉంటుంది. డెఫినెట్గా త్రూ డైటే చాలామందికి మనం షుగర్ అనేది కంట్రోల్ చేయొచ్చు అన్నమాట. అలా కాదు, కొంచెం ఇది ఇంటాలరెంట్ ఉంది, ఫాస్టింగ్, పోస్ట్ లంచ్, ఎంత డైటరీ కంట్రోల్ చేసినా కూడా మనకి కొంచెం అబ్నార్మల్ వస్తుందంటే మనం వీ కెన్ గో ఫర్ ఓరల్ హైపోగ్లైసెమిక్ ఏజెంట్స్ లైక్ మోస్ట్ కామన్లీ యూస్డ్ ఇస్ మెట్ఫార్మిన్ అన్నమాట. సో అది మనం బేసిక్ డోస్ తోటి స్టార్ట్ చేసుకోవచ్చు. అలా కాదు, అయినా కూడా ఇంకా పెరుగుతుంది, బేసిక్ డోస్తో కూడా తగ్గట్లేదు అంటే వీ కెన్ డబుల్ ద డోస్. అలా కూడా జరగట్లేదు అంటే దెన్ వీ కెన్ గో ఫర్ ఇన్సులిన్ అన్నమాట. సో ఇలా మనకి డిఫరెంట్ ట్రీట్మెంట్ మొడాలిటీస్ మనకి అవైలబుల్లో ఉన్నాయి. సో మన సివియారిటీని బట్టి మనం ఎటువంటి మందులు వాడాలి అన్నది మనము మన డయాబెటాలజిస్ట్ కానీ ఎండోక్రైనాలజిస్ట్ ఆర్ ఫిజిషియన్ మనకి డిసైడ్ చేస్తారన్నమాట. అంతేకాకుండా తరచు మీరు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఎలా ఉంటాయంటే, బేబీ మూవ్ అవుతుందా లేదా, బేబీ మూమెంట్స్ ఏమైనా తగ్గినాయా అన్నది తరచూ చెక్ చేసుకుంటూ ఉండాలన్నమాట. అంతేకాకుండా ప్రతిరోజు ఒక 30 మినిట్స్ నార్మల్ వాకింగ్ అన్నది ఇంపార్టెంట్. మీరు చాలా ఎక్సర్సైజెస్ చేయాల్సిన అవసరం లేదు, బట్ నార్మల్ వాకింగ్ అనేది వెరీ ఇంపార్టెంట్. ఒకసారి మీకు 35-36 వీక్స్ కనుక క్రాస్ అయితే అప్పుడు మనము ప్రీనేటల్ యోగాస్ అనేవి చేసుకుంటూ ఉంటే మీకు నార్మల్ డెలివరీకి చాలా సహాయపడతాయి అన్నమాట. గర్భిణీగా ఉన్నప్పటి మధుమేహానికి తగిన చికిత్స చేయకపోతే అది తల్లి బిడ్డ ఇద్దరికీ ప్రమాదకరంగా మారవచ్చు.
పైగా ఒకసారి అలా మధుమేహం వస్తే మళ్ళీ గర్భం ధరించినప్పుడు ఆ తర్వాత టైప్ 2 డయాబెటీస్ వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉందని డాక్టర్లు హెచ్చరిస్తున్నారు. అందుకే గర్భధారణకు ముందు నుంచి మధుమేహ పరీక్షలు చేయించుకోవడం, ముందు జాగ్రత్తలు పాటించడం, వచ్చిన తర్వాత తగిన చికిత్స చేయించుకోవడం అవసరం.